కారు దిగి హస్తంగూటికి చేరిన పెద్దపల్లి మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జూలై 3న హైదరాబాద్లో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల ప్రదీప్ కుమార్ పిలుపు. రంగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జిల్లాలో రాజీవ్ రాదర్పై 40 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన ఆర్టీఓ రంగారావు. పెద్దపల్లి సాయి మారుతి హీరో షోరూం ముందు వినియోగదారుల ఆందోళన, నాసిరకం పరికరాలతో కస్టమర్లను చీట్ చేస్తున్నారని ఆరోపణ. పెద్దపల్లి శాంతినగర్లోని నిరుపేదలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్ల పంపిణీ, నిరుపేదల ఇంటి కప్పుల కోసం కవర్లు పంపిణీ చేశామన్న రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్. పెద్దపల్లి అమర్ నగర్లో రేషన్ షాపును తనిఖీ చేసిన ఎఫ్సిఐ అధికారులు లబ్ధిదారులకు ఫోర్టిఫైడ్ రైస్ పై అవగాహన కల్పించిన డీజీఎం సుధాకర్ రావు. పెద్దపల్లి మండలంలో కొనసాగిన పల్లె ప్రగతి కార్యక్రమాలు 90% విజయవంతమైనాయి, మండల ప్రత్యేకాధికారి డీసీఓ మైకేల్ బోస్ వెల్లడి.